హాయ్ కిషోర్ గారు, మీరేంటి స్టూడియో రాకుండా డైరెక్ట్ గా లైవ్ లో యాడ్ అయ్యారు? లిటిల్ బిజీ అండి. యాక్చువల్లీ ఐ వాస్ షూటింగ్ ఇన్ యూరప్ అండ్ చెరీ గారు ఇంటర్వ్యూ అని అడిగితే ఐ జస్ట్ ఫ్లూ టు బహామాస్ ఇన్ మై ప్రైవేట్ జెట్ అండ్ దెన్ అక్కడ చిన్న మోటార్ హోమ్ తీసుకుని నెట్ కనెక్ట్ చేసుకుని అండ్ జస్ట్ కేమ్ టు ది ఇంటర్వ్యూ. వావ్, సో గ్రేట్ ఆఫ్ యూ అండి. మీ డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ కి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. నాట్ ఎ బిగ్ డీల్ అండి. సో చెప్పండి, ఎందుకు ఇన్ని గొడవలు, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? మీలో ఎవరు హీరో? మీకు ఏమైనా బ్రెయిన్ లో ర్యామ్ స్లో అయిందా అండి? ఎదురుగా నన్ను పెట్టుకుని హీరో ఎవరని అడుగుతున్నారు? నా పేరు లక్కీ, రితేష్ కి చాలా లక్కీ, అందుకే లక్కీ అని పేరు పెట్టాడు. ఈ సత్యకి లెఫ్ట్ సైడ్ కూర్చొని ఎవరు పేరు లక్కీ అంటున్నాడు? చాలా అమాయకపు అండర్ డాగ్ క్యారెక్టర్ వీళ్ళ, సారీ వీళ్ళ కామెడీ క్యారెక్టర్. ఎవరిదా కామెడీ క్యారెక్టర్ సార్? సినిమాలో నా అంత వైలెంట్ క్యారెక్టర్ లేదండి. మ్యాక్స్ పేరు అంటే కూలింగ్ క్లాస్ పెట్టడం, స్లో మస్ట్ లో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు సార్. సత్యగారు సత్యగారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం సత్యగారు, ఆయన మాట్లాడతారు ఒక్క నిమిషం సార్. హీరో అంటే సార్ ఫ్యాన్ సత్యగారు ప్లీజ్. ఇంతకంటే హీ ఫ్యాన్ సార్ ప్రూఫ్ హీరో అని సార్. ఫ్యాంటమ్ షాట్, ఫ్యాంటమ్ షాట్ చెప్పండి చెప్పండి. ఓకే సార్, మీ ఇష్టం. ఇలా చీప్ గా ప్రూఫ్లు ఎవిడెన్స్లు సబ్మిట్ చేసుకోవడం ఏంటండి? మీకు తెలిసిందే కదా సినిమాకి నేనే హీరో, నాది ఒక మినిస్టర్ రోల్. నేను తీసుకునే డెసిషన్ మీదే స్టోరీ ముందుకెళ్తుంది. నేను గనక డెసిషన్ తీసుకోలేదు అనుకోండి, రితేష్ రానా గారికి సెకండ్ మూవీ లేదు. నేను మత్తు మొదలు తీశానండి, నెక్స్ట్ మూవీ అదే రాస్తున్నాను అనుకోవాల్సిందే. నా వల్ల సెకండ్ మూవీ తీశాడు, ఇంకంతకంటే ఏం కావాలి? ఈ త్వరగా ఈ స్క్రాప్ మీరు క్లోజ్ చేస్తే అటు గెట్ బ్యాక్ టు ద షూట్ అండ్ అటు ఫ్లై టు యూరప్ రైట్ నౌ ప్లీజ్. సరిగా మినిస్టర్ రోల్ అంటే ఏంటండి? వాయిస్ ఓవర్ చెప్పేస్తాడు హీరో అయిపోతాడా? సత్య గారు ఎందుకు అంత రైజ్ అవుతున్నారు మీరు? మీరు సినిమాలు ఎందుకు చేయట్లేదు ఇలాగా? సినిమాలో ఇలా ఎందుకు చేయట్లేదా? అసలు సినిమాలు చేస్తున్నాడా? అసలు అది తొందరగా ర్యాప్ చేసి ఐ నీడ్ టు గెట్ బ్యాక్ టు మై షూట్, మై ప్రైవేట్ జెట్ ఇస్ వెయిటింగ్. ఏంటయ్యా నువ్వు నువ్వు ఎలివేషన్ లో? అసలు నువ్వు హీరోగా సినిమాలు చేసావా? ఉన్నాయా అసలు? యా ఐ డిడ్ కపుల్ ఆఫ్ దెమ్. ఏది పేర్లు చెప్పు. నా ఈవీకి నేనే వాయిస్ ఓవర్ చెప్పించుకునేంత దిగజారిపోయాను. చెప్పవే చెప్పండి కిషోర్ గారు, చెప్పండి చెప్పండి, పర్లేదు చెప్పండి. ఏంటండి చెప్పండి చెప్పండి, చేసిన ఆడికి గుర్తులేదు, ఇంకా ఆడియన్స్ కి ఏం గుర్తుంటది? ఇద్దరు వేరే 100 సినిమాలు తీసినట్టు తీసింది ఒకటి, అది కూడా ఓటీటీలో రిలీజ్ అయింది. ఎక్కడ రిలీజ్ అయిందని కాదు, ఎంత రీచ్ అయిందని. ఇప్పటికి నాకు పిఎంఓ నుంచి ఫోన్లు వస్తే తెలుసా, ఏ వివాహ భోజనం వచ్చావతా హే సత్య అని. బోర్ కంపెనీ సినిమాలు చూస్తారంట. అసలు ఏంటండి ఈ చీప్ డిబేట్స్ ఏంటి? అసలు ఈ డిబేట్స్ నన్ను పిలవడం ఏంటి? నా స్టేజర్ ఏంటి అసలు? అసలు నాలంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఎప్పుడైనా ఇలాంటి డిబేట్స్ కు వచ్చారా? సార్ వీఆర్ ఆల్ ప్రైవేట్ పీపుల్ అండి, వీఆర్ వెరీ కామ్ అండ్ డీసెంట్ పీపుల్, ప్లీజ్ కన్సిడర్. అసలు ఇదంతా ఎందుకండి? ఒక్క ప్రశ్నతో తేల్చేస్తాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫస్ట్ ఎవరిని పిలుస్తారు మాట్లాడడానికి? చూసారా డిఎస్పీ కొట్టుకుందామని ఎత్తారు చేతులు. పిల్ల బచ్చస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఈవెంట్ లో అయినా హీరో లాస్ట్ లో మాట్లాడతాడు. అసలు ఇదంతా కాదండి, దెర్ ఇస్ ఎ బెస్ట్ పర్సన్ టు సెటిల్ దిస్. ఇప్పుడు మీ స్టూడియోలోకి ఒక పర్సన్ వస్తున్నాడు. నమస్తే అండి. నమస్తే అండి. హలో సుదర్శన్ 35mm రాడ్ గారు. చెప్పండి బాబు గారు. ఏదో చివరి ఏదో అన్నారండి బాబు గారు. బాబు గారు చూసారా, నా బాబు ఏజ్ ఉన్న అతని నన్ను బాబు గారు అంటున్నాడంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఐఎమ్ ఎ స్టార్ హీరో. లేకపోతే రాదండి, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. అర్థమైందండి, అర్థమైందా మీకు? ఓకే సుదర్శన్ గారు చెప్పండి, ఈ సినిమాలో మీ రోల్ ఏంటి? నా రోల్ పేరు అంకుల్ ఫిక్సిట్. ఎందుకని? చాలా ఫిట్ గా ఉన్నాను కాబట్టి డైరెక్టర్ గారు నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఈ రోల్ చాలా కష్టపడి పనిచేశాను. డైరెక్టర్ గారు నాకు కథ చెప్తున్నప్పుడు, ఏంటి నీ రోల్కి కథ కూడా చెప్పాడా? రితేష్ రాణా కూడా చూపించిన అలా కథలు చెప్పేస్తుంటాడు. ఈ కథని మలుపు తిప్పేదే నా క్యారెక్టర్, నువ్వు ముయ్. డైరెక్టర్ గారు నా క్యారెక్టర్ యొక్క జర్నీని సినిమాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పిలిచింది నన్ను లేపమని, నిన్ను నువ్వు లేపుకోవడం కాదు. ఉంటాడుగా. సో ఈ కాలు బట్టి అలాగే ఇక్కడ జరుగుతుంది బట్టి చూస్తే కనుక వెన్నెల కిషోర్ గారికి ఒక స్టార్ హీరోతో పాటు చెరి సమానమైనటువంటి ఇమేజ్ ఉంది. అలాగే ఆయనంటే భయం అని కూడా తెలుస్తుంది. ఆయనే ఈ సినిమాలో హీరో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఉండండి, ఇలా సైడ్ రోల్స్ చిన్న చిన్న క్యారెక్టర్ రోల్ ఏది చెప్తే అది నమ్మేస్తారా? మత్తు వదలడ చేసేటప్పుడు రితేష్ చెప్పాడు ముందు మోహన్ బాబు గారిలో విలన్లో లాంచ్ అవ్వని, తర్వాత నా సినిమాలో నువ్వే హీరో అని చెప్పాడు. హలో,
నాకు కూడా ఈ సినిమా నేరేట్ చేసేటప్పుడు నీ క్యారెక్టర్ అమ్మాయిల చుట్టూ, థైస్ చుట్టూ, చిచ్చి గర్ల్స్ చుట్టూ తిరుగుతుంది, అందులో మునిగి తేలుతుంది అని చెప్పాడు. కావాలంటే రితేష్ రాణాకే ఫోన్ చేసి కనుక్కోండి. కనుక్కోండి. ఓకే ఓకే. సో పీసీఆర్ ఒకసారి పూర్ణ చంద్రరావు గారు ఎందుకండి? అంటే అంటే పీసీఆర్ అన్నారుగా. పీసీఆర్ ఈ హ్యాపీ బర్త్డే సినిమా డైరెక్టర్ రితేష్ రాణా గారికి కనెక్ట్ చేయండి కాల్. హలో రితేష్ గారు నమస్తే. చెప్పండి. హ్యాపీ బర్త్డే సినిమాలో యాక్ట్ చేసిన నటులు ముగ్గురు ఇక్కడ ఉన్నారు. నేను హీరో అంటే నేను కొట్టు చేస్తున్నారు స్టూడియోలో. ఇది మీరు చెప్పండి, మీరే సాల్వ్ చేయాలి దీన్ని. ఈ సినిమాలో హీరో ఎవరు ఇంతకి? రితేష్ చెప్పు. రితేష్ మనం గ్రీన్ పార్క్ లోకి వెళ్ళినప్పుడు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి, గ్రీన్ పార్క్ వెళ్ళినప్పుడు మరి చెట్టుకి నాకు ప్రామిస్ చేసి చెప్పావు కదా నువ్వే హీరో అని. రితేష్ నిజం చెప్పు. రితేష్ రితేష్ అగస్య గారు ఒక్క నిమిషం. రితేష్ గారు రితేష్ గారు వినపడట్లేదు. ఈ సినిమాలో హీరో ఎవరని అడుగుతున్నాం అండి. క్లారిటీ లేదు మైక్. రితేష్ అసలు మన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? July 8th వరల్డ్ వైడ్ గా పాన్ తెలుగు ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అండి. వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. ఆహా, సినిమాకి ప్రమోషన్ సంబంధించిన అన్ని వినపడుతున్నాయి. హే ఆర్ఆర్, నేను సత్యాని. ఆర్ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ అంటే రితేష్ రాణా షార్ట్ కట్. మేద్దరం క్లోజ్ కదా, అలా పిలుచుకుంటాం. హే సాట్స్ చెప్పు. ఎలా జరుగుతుంది పోస్ట్ ప్రొడక్షన్? ఐ మీన్ డబ్బింగ్, గ్రేడింగ్, సీజీ. డబ్బులు ఏమైనా కావాలంటే మొహమాట పడుకో, అడుగు. రెమ్యునరేషన్ గురించి తర్వాత చూసుకుందాం. మనకి సినిమా మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఒక 3 lakhs కావాలి ఖర్చులు. 3 lakhs అంట. 3 lakhs రితేష్ మత్తువదల రిలీజ్ అయిన తర్వాత నేను నీకు లైఫ్ ఇచ్చిన తర్వాత ఏమన్నావు? నీకు నెక్స్ట్ మూవీలో లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ ఇస్తాను. ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ సినిమాలో హీరో నేనే కదా. ఇంపడట్లా రితేష్. ఇంపడట్లా రితేష్. సిగ్నల్ లేనట్టు సార్. వీడికి కావాలని చేస్తున్నాడు సార్. సార్ ఫిల్మ్ నగర్ లేడు, క్యాప్ లేకుండా తిరిగేవాడు సార్. ఇప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు వచ్చినప్పటికి నన్ను ఎవరు చేస్తున్నాడు? లైఫ్లో మళ్ళీ లైఫ్ ఏమను రితేష్. యాక్చువల్లీ దెర్ ఇస్ అన్ ఈజీ వే టు సెటిల్ దిస్. హీరో ఎవరనేది హీరోయిన్ అడిగితే సరిపోతుంది. సో లెట్ మీ కాల్ లావ్స్. లావ్సా? లావన త్రిపాఠి. నేను ముద్దుగాల పిలుస్తుంటాను అండ్ షీ లవ్స్ ఇట్. సో ఆమె కాల్ చేద్దాము, ఆమె చెప్పేస్తుంది. ఆ సత్యాన్ని లెఫ్ట్ సైడ్ లో కూడా కూర్చున్నాడు కదా, ఆయన్ని కాల్ చేయమను సార్ ఫస్ట్ తెలిసిపోతుందిగా. లెట్ మీ లెట్ స్టార్ట్ విత్ దాట్. ఫోన్ ఆఫ్. You are just a character artist, not a hero. I pity you, man. Satya, how about you? Would you want to try? నేను చేస్తాను చూడండి. హే హరి, కాల్ లావణ్య త్రిపాఠి. యాక్చువల్గా మొన్న తనకు ప్రాబ్లం వస్తే నేనే సాల్వ్ చేశాను. నేనంటే పడి చచ్చిపోద్ది. మన కాంబో ఇలాగే ఇలాగే చేయాలని ఉంటుంది. ఒక లిఫ్ట్ చేయట్లేదు, ఏదో బిజీగా ఉండదు. యాంకర్ గారు, సాధారణంగా ఒక యాక్ట్రెస్ బిజీగా ఉంటే వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ ఎత్తి మేడం బిజీగా ఉన్నారండి అంటారు. వాళ్ళ అసిస్టెంట్ కూడా ఎత్తట్లేదంటే మనోడు ఆమె నెట్వర్క్ లో ఏ రేంజో ఆలోచించండి. ఐ పిటి యూ టు సత్య. అండ్ నౌ లెట్ మీ ట్రై. లవ్స్ అది ఐ థింక్ వీకెండ్ విరాట్ కోహ్లీ అనుకున్నట్టుంది, బికాస్ షీఈ్ ఎ ధోని ఫ్యాన్. అనుకోకుండా బ్లాక్ చేసిందేమో. ఐల్ చెక్. జస్ట్ లెట్ మీ బి బ్యాక్. ఎవడో వంగలేక మంగళవారం అన్నాడు సార్. ఎక్స్క్యూజ్ మీ, హలో ఎవరండి? ఎవరు ఫ్యాన్స్? ఎవరు లోపల? బాబు ఎవరు లోపల? చెప్పలేదా? చెప్పలేదు. ఈ సినిమాలో బినామీ క్యారెక్టర్ చేసిన చెప్పలేదా? ఈ సినిమాలో బినామీ క్యారెక్టర్ చేశారు. ఏముండదు. ఏందన్నా పంచాయతీ? ప్రతి సినిమాలో జరిగేదే కదరా. నేను హీరో అంటున్నాను, ఎవరు ఒప్పుకోవట్లేదు. డిబేట్ పెట్టారు. డిబేటా? అన్నని హీరో కాదని ఎవరు చెప్పింది? అన్నని ఇబ్బంది పెడుతుంది ఎవరు? ఎవరు చెప్పారండి? ఎవరు పెట్టారండి? ఈ టోటల్ ప్యానెల్ లో, పాన్ ఇండియా రేంజ్ లో అన్ని లాంగ్వేజ్ లో హిట్ కొట్టిన ఏకైక హీరో ఓటీటీలో. ఇంత మార్కెట్ ఉన్న హీరోని పెట్టుకోకుండా ఇంకెవరు పెట్టుకుంటారండి? ఊరుకోరు అడుగుతున్నారండి. మన గొప్పలు మనం చెప్పుకోవాలి. నువ్వే చెప్పన్నావు. ఎక్కడో ట్రాఫిక్ లో ఇరుక్కున్నా, ఓవర్ బుక్ అయ్యాక 1 గంట పట్టింది. ఆ నుంచి మార్చుకుంటూ వచ్చే గారికి చేస్తాంటే ఇంత చేస్తాంటే. ఇవన్నీ వీడియోలో చెప్పకూడదురా. నేను చెప్తానన్నా. నువ్వేం చెప్పినావు? నేను ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నా తెలుసా? ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి. టైమ్స్ లో అయిపోయింది. సో చూసారు కదా. అలాంటారండి అండి, ఇంతసేపు కూర్చోబెట్టి ఏదో తేల్చండి. ఓకే అండి, టైమ్స్ లో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డిబేట్. హలో హలో హలో, ఇప్పుడు ఆటెక్కుతుంది హీరో. డిబేట్ అయిపోయింది. ఎక్కడ సార్? ఇంకా 30 సెకండ్లు ఉంది సార్. ఏంటండి ఏమన్నారు మీరు? వాట్ డిడ్ యు సే? షిట్. ఐ మీన్ వాట్ ఇస్ దిస్ అన్నానండి? గెట్ అవుట్. గెట్ అవుట్. బయట చల్లగా ఉందండి. గెట్ అవుట్ ఫ్రమ్ ద స్టూడియో. గెట్ అవుట్. ఏయ్, నేను స్టూడియో లేనండి బాబు, ఇక్కడ క్యారవాన్ లో ఉన్నాను. అయినా గెట్ అవుట్. ఐ డోంట్ కేర్, ఆల్రెడీ టుడే ఇస్ లాగ్ అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ ద స్టూడియో. గెట్ అవుట్. ఎవరు మీరు? అన్న ఏదో ఒకటి తేల్చండి అన్న, కాసేపు కొట్టేలా ఉన్నాడు.
సార్ ఒక 5 మినిట్స్ ఇవ్వండి సార్, హీరో ఎవరో తెలిచేస్తాం ప్లీజ్. ఓకే 5 మినిట్స్ కాదు 2 మినిట్స్ టైం ఇస్తున్నాను, మీలో ఎవరు హీరో చెప్పండి, లేకపోతే ఇప్పుడే కంక్లూడ్ చేస్తా. మరి మీరు కోపడకండి, రే సినిమా రిలీజ్ వచ్చింది కాబట్టి పెంట అంత మగ్గొద్దు. ఓకేనా? ఓకే సార్, అయింది ఏదో అయిందండి. ఏమైంది? గొడవలు అన్నాక అన్నదమ్ములు పడరా, డైరెక్టర్ డీఓపీలు పడరా, అస్టినేటర్లు కాస్ట్యూమ్ డిజైనర్లు పడరా, అసలు ఇండస్ట్రీలోనే మాకు ఒకరికొకరు పడదండి. బట్ వీఆర్ వన్, మేము ముగ్గురం డిసైడ్ అయ్యి చెప్పొచ్చేది ఏంటంటే హీరో ఎవరైతే ఏంటండి, కంటెంటే హీరో, సినిమానే హీరో. ఎస్, మేము ముగ్గురం దానికి బానిస కట్టు బానిసలం సార్. సూపర్, రేపు మాపో ట్రైలర్ వస్తుంది, అప్పుడు మీకే అర్థమైపోద్ది హీరో ఎవరు. నీకు వినపడదారా? అందుకనే మరొక కొత్త రిపేర్ మళ్ళీ వద్దాం. సైనింగ్ ఆఫ్, హ్యాపీ బర్త్డే. సో మీరు చూస్తున్నారండి, చూస్తున్నారు, హ్యాపీ బర్త్డే సైనింగ్ ఆఫ్. మరో కొత్త రిపేర్ మళ్ళీ కలుద్దాం. సీఎం థియేటర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను కూడా క్యారెక్టర్ చేశాను, చూడండి తప్పకుండా సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సార్. 6 సార్.